ఆగస్టు 16వ తేదీన పాఠశాలలను పునఃప్రారంభించాలని చెప్పేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జరిగినటువంటి సమీక్షలో కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా కూడా అంటే నూతన విద్యా విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విద్యా విధానంలో ఉండాల్సినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఆ రోజు ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు కీలకంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా నాడు నేడు కింద పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏదైతే జరిగినటువంటి పనులు ఉన్నాయో ఆ పనుల్ని ఏదైతే ఆగస్టు 16వ తేదీన ప్రజలకి అంకితం చేయడంతో పాటు రెండో దశ పనులు ఏదైతే ప్రతిపాదించారో ఆ రెండో దశ పనులను కూడా ప్రారంభించేటటువంటి అవకాశం అయితే ఆ రోజు స్పష్టంగా ఉంది. ఏదైతే ఆగస్టు 16వ తేదీన ఎప్పుడైతే స్కూల్స్ ప్రారంభిస్తున్నారో ఆ ప్రారంభించేటటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక పండుగ వాతావరణంలో అన్ని విద్యాశాఖకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కూడా జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదే రోజు విద్యార్థులకి విద్యా కానుక కిట్స్ను కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కొత్తగా ఏదైతే ఫస్ట్ ఫేజ్లో ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్ నిర్మించినటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఆ స్కూల్స్ని ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఆ స్కూల్స్లో ఇప్పుడు ఏదైతే విద్యా సంవత్సరంలో వాటిని వాళ్ళందరినీ కూడా స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కోవిడ్ కూడా తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా సిద్ధమవుతుంది. ఆగస్టు 16వ తేదీన ముహూర్తం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్, యాక్చువల్గా ఇప్పుడు నాడు నేడు పనులు తొలిదశలో పూర్తయిపోయాయి. దానికి సంబంధించి అంటే పిల్లలు ప్రభుత్వ స్కూల్కి వచ్చే అడ్మిషన్స్కి సంబంధించి ఏమన్నా సంఖ్య పెరిగిందా? నాడు నేడు స్కూల్స్ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో జరుగుతున్నటువంటి పనులు కానీ గత ఏడాది కూడా మనం చూసాము. ఏదైతే నాడు నేడు పనులు జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రజల్లో కూడా మంచి అవగాహన వచ్చింది. విద్యా కమిటీలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, టీచర్స్ కూడా స్కూల్స్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నామో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏంటనేది కూడా అన్నీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కళ్ళారా చూస్తున్నారు స్కూల్స్ ఏ విధంగా డెవలప్ అవుతున్నారు. అయితే గత ఏడాది కానీ అంతకుముందు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రకటన జరిగిందో అప్పటి నుంచి కూడా స్కూల్స్లో దాదాపుగా ఎన్రోల్మెంట్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఇటు ప్రభుత్వ స్కూల్స్కి ఎన్రోల్మెంట్ జరగడం అనేది ఒక చరిత్రనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్లోని పిల్లల్ని చదివించడానికి మొగ్గు చూపుతున్న నేపథ్యం, ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా తయారవుతున్నటువంటి నేపథ్యం ఉంది. విద్యా విధానంలో CBSE విధానాన్ని తీసుకురాబోతున్నారు.